ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయము. గాయము నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండు యెహోవా సమాజములో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడనూ యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మను ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఇంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ వద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. తన యజమానుని యొద్ద నుండి తప్పించుకుని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒక దానియందు తాను ఏర్పరచుకుని చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వాని బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడనూ పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనని ఎడల నీ అందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు రొక్కుకొని ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు.